అందరికి నమస్కారం. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు చూసినట్లయితే ఈ సమస్య వచ్చినప్పుడైతే మిరప తోట వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ రైతు కూడా ఇటువంటి సమస్యను కంట్రోల్ చేయకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే చాలా నష్టం అయితే కలుగుతుంది. కాబట్టి మనకు ఏపీ నుండి అయితే ఈ రైతు మనకు ఈ వీడియో సెండ్ చేయడం జరిగింది. ఈ సమస్య వల్ల లాస్ట్ ఇయర్ నుంచి అయితే చాలా మిరప తోటలు వదులుకోవడం జరిగిందంట. సో ఈ సమస్య కంట్రోల్ కోసం అయితే ఎన్నో రకాల మందులు కూడా ట్రై చేయడం జరిగింది. అయినా సరే ఈ నల్లి పురుగులు కంట్రోల్ అవ్వడం లేదు. ఆ రైతు చెప్పిన సమాచారం ఏమిటంటే ఈ నల్లి పురుగుల వలన ఎక్కువగా రాత్రిపూట ఎక్కువగా రసం పీల్చడం వలన ఆకుముడత కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత అయితే పువ్వులకు వెళ్ళి దాక్కోవడం జరుగుతుందంట. ఈ పురుగు ఎఫెక్ట్ ఎక్కువగా రాత్రిపూట అయితే ఎక్కువగా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కానీ పగటిపూట అయితే పూతలోనికి దాక్కుంటుందంట. ఈ విధంగా మీరు చూసినట్లయితే గమనించవచ్చు. ఈ విధంగా పగటిపూట అయితే పూతలోనికి దాక్కుంటుంది పువ్వులో. మీరు చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రి అయితే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ఆ రైతు చెప్పడం జరుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా రసం పీల్చడం వలన ఇగురు వచ్చినా కూడా ఎరుపు రంగులోకి రావడం జరుగుతుందంట. ఈ విధంగా మీరు చూసినట్లయితే గమనించవచ్చు ప్రతిదీ కూడా. నల్లి పురుగు నివారణ కోసం అయితే ప్రతి ఒక్క మందును కూడా పిచికారి చేయడం జరిగింది ఇప్పటి వరకు. అయినా సరే కంట్రోల్ కావడం లేదని ఆ రైతు చెప్పడం జరిగింది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో దాదాపుగా ఇటువంటి సమస్య అయితే లేదు. ఏపీలో అయితే ఈ సమస్య కొనసాగుతుందంట. ఇప్పటివరకు పోయిన సంవత్సరం ఈ పురుగు ఎఫెక్ట్ వలన రసం పీల్చడం వలన అధిక దిగుబడి రాక అధిక పెట్టుబడి పెట్టి చాలామంది రైతులు నష్టపోవడం జరిగిందని ఆ రైతు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఈ మొదటి దశల్లోనే ఈ పురుగు ఎఫెక్ట్ అవ్వడం వలన ఇంకా నష్టం కలుగుతుందని ఆ రైతు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే చాలా రకాల నల్లి పురుగులను కంట్రోల్ చేశాము, అదేవిధంగా చాలా రకాల నల్లి కూడా చూశాము. కానీ ఇటువంటి నల్లి పురుగు సమస్య తెలంగాణ ఏపీ జిల్లాలో ఇటువంటి సమస్య ఏ జిల్లాలో వస్తుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇటువంటి నల్లి సమస్యకు సంబంధించిన ఏ రైతైనా మందు పిచికారి చేసి ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా పనిచేసే మందుల గురించి కింద కామెంట్ బాక్స్లో రాయండి. లేదా డిస్క్రిప్షన్లో రైతు నెంబర్ కూడా ఇస్తాను, ఆ రైతుతో మాట్లాడి పూర్తి సమాచారం కూడా చెప్పవచ్చు మీరు. ఇప్పటికీ చాలా రకాల నల్లి గురించి అయితే తెలుసు, కానీ ఈ నల్లి గురించి అయితే ఇప్పటి వరకు చూడడం ఇదే ఫస్ట్ టైం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా చాలా మిరప తోటలు కూడా చూశాను, అందులో చాలా మండలాలు జిల్లాలు కూడా తిరిగి వచ్చినా కూడా ఇటువంటి సమస్య అయితే మన రాష్ట్రంలో అయితే లేదు. ఏపీలో అయితే ఈ సమస్య కొనసాగుతుందని ఆ రైతు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పాటు ఈ సంవత్సరం కూడా రావడం జరిగిందంట. చాలా రకాల మందులు కూడా పిచికారి చేశారని ఆ రైతు చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఆ రైతు చెప్పిన సమాచారం బట్టి అయితే మీకు సమాచారం అయితే అందించాను. సో ఇటువంటి సమస్యను కంట్రోల్ చేసే మందులు కనుక పిచికారి చేసి నల్లి పురుగు సమస్య కంట్రోల్ అయి ఉన్నట్లయితే ఆ మందు గురించి అయితే కింద కామెంట్ బాక్స్లో రాసి పంపించండి ఫ్రెండ్స్. ఒక రైతు కూడా నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది, గమనించగలరు. నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం కూడా ఆ రైతును చెప్పవచ్చు. అదేవిధంగా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.